ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలపు రెండవ శనివారము మరల మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము మొదటి పట్టణము మీ కా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రభు నీవు ఎన్నుకునిన ప్రజలను నీవే కాపరివై మేపుము వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేలకాలదు కావున ఆ జనులు పూర్వకాలమునందువలే భాషాను గిలాదు మైదానములలోనికి పోయి మే ఎదురుగాం నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము ప్రాణములతో మిగిలియున్న మీ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభువెవరు నీ ప్రజల తప్పులు మన్నింతువు మీద సదా కోపింపవు మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము మాపై మరలా చూపుము మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును దయను నీవు చూపింతువు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు మరియు పదకొండవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు సుంకరులు పాపులు అందరును ఏసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి అది చూచి పరిసేయులు బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్టు చెప్పెను ఒకనికి ఇద్దరు కుమారులు ఉండిరి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను తండ్రి అట్లే పంచి ఇచ్చెను త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళి అక్కడ భోగ విలాసములతో ఆ ధనమునంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తి అంతటిని మంట కలిపెను అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడేను అందుచేత వాడు ఆ దేశమన ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను వాడు పందులు తిను పొట్టుతో పొట్టనింపుకున ఆశపడుచుండెను కాని వానికి కరువయ్యను అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనేను నా తండ్రి వద్ద ఎందరూ పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది కాని నేను ఇక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను నేను నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకునదగను నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరును వానిని దూరము నుండి చూడగనే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగులించుకుని ముద్దు పెట్టుకొనెను కుమారుడు తండ్రితో తండ్రి నేను దేవునకును నీకును ద్రోహము చేసి తిని ఇక నేను నీ కుమారుడను అనిపించుకునదగను అని పలికెను కాని తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు వేలికి ఉంగరమును కాలికి చెప్పులను తొడుగుడు క్రొవ్విన కోడదూడెను వదింపుడు మనము విందారగించి వేడుకలు చేసుకొందము ఏలైనా మరణించిన ఈనా కుమారుడు మరలా బ్రతికెను పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను పిమ్మటవారు విందు చేసుకునసాగిరి అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను అతడు ఒక పనివానిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగెను నీ తమ్ముడు వచ్చెను కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని వాడు చెప్పెను అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను అందుకు అతడు తండ్రితో ఇదిగు నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను ఎన్నడను నీ ఆజ్ఞను మీరి ఎరుగను అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు కాని నీ సంపదను వేష్యలతో చేసి నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడదూడెను కోయించితివి అనెను తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను కుమారా నీవు ఎప్పుడునూ నాతోనే ఉన్నావు నాకు ఉన్నదంతయు నీదే కదా మనము విందు జరుపుకొనుట న్యాయము ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను తప్పిపోయినవాడు మరలా దొరికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక